ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. చెంగిచెర్ల గ్రామంలో ఉండే శ్రీమతమ్మ గారి కుటుంబం గురించి ఒక వీడియో చేయడం జరిగింది 6 నెలల క్రితం. మీకు ఏమి ఇబ్బంది అవ్వట్లేదా? కన్నం కదా మేడం, కన్నం కదా. కన్నప్పుడు ఎట్లా దూరం చేసుకోలేం కదా. ఆ వీడియో చూసి నెల్లూరు నుంచి హరిబాబు గారు కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. తన వంతు సహాయంగా శ్రీమతమ్మ గారి కుటుంబానికి సహాయం చేయడానికి మనతో పాటు ఉన్నారు. ఏడవకండి శ్రీమతమ్మ. అయితే ఎప్పుడు సుమన్ టీవీ ఉంటుంది, మీరు ఎలా బాధపడదు. ఏడవకండి. మీకేం కావాలో చెప్పండి, ప్రేక్షకులను అడగండి ఏం కావాలో చెప్పండి. మీ భూమి మీకు రావాలి, మీ భూమి మీకు వస్తుంది ఖచ్చితంగా. మీ భూమి వచ్చే వరకు మేము కూడా పోరాటం చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. చెంగిచెర్ల గ్రామానికి సంబంధించి శ్రీమతమ్మ గారి కుటుంబాన్ని ఎప్పుడైతే మేము వచ్చి చూసి వీడియో చేసాము, చాలామంది స్పందించారు. 30 ఏళ్ల వయసు పైబడిన 3 పిల్లలతో ఆవిడ జీవనాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. 56 ఏళ్ల వయసులో కూడా అన్నీ తానే, పిల్లలకి ప్రతిదీ తానే దగ్గర నుంచి చూసుకోవడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఏమాత్రం సపోర్ట్ చేయని పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మేము వీడియో చూసామో చాలామంది స్పందించారు, చాలామంది సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కూడా ఉషా గారు మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యండి అని చెప్పడం జరిగింది. ఆ మేరకే నేను శ్రీమతమ్మ గారికి సంబంధించి వీడియో చేశాను. ఏదైతే వీడియో చేశానో దానికి స్పందించి వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియో చూసి నెల్లూరు నుంచి హరిబాబు గారు కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది. తన వంతు సహాయంగా శ్రీమతమ్మ గారి కుటుంబానికి సహాయం చేయడానికి మనతో పాటు ఉన్నారు. సో ఒకసారి శ్రీమతమ్మ గారిని పలకరిద్దాం. కుటుంబ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది, పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళ మాటలనే తెలుసుకుందాం. దానికన్నా ముందు హరిబాబు గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు, నెల్లూరు నుంచి ఈ వీడియో చూసి అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ టైంలో వచ్చి ఆవిడకి సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. సో ఒకసారి అంటే ఏ విధంగా వచ్చారు, అసలు ఎలా చూసారు వీడియో? సుమన్ టీవీలో ప్రోగ్రామ్ చూశానండి. చూశాక సుమన్ టీవీ నెంబర్ దొరికింది, మీ పేరు దొరికింది. మీరు యాంకర్ పలానా రోజు చేశారని చెప్పి మాట్లాడి వచ్చాను. వాళ్ళు చేస్తే మీరు రాండి, మీరే డైరెక్ట్ గెలిచి వాళ్ళకి ఇద్దరు అని చెప్పారు. అందుకని బయలుదేరి వచ్చాను. శ్రీమతమ్మ గారు నెల్లూరు నుంచి వచ్చారు హరిబాబు గారు మీ వీడియో చూసి. సో పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎప్పుడు మందులు తేడా, అది పెడితే దమ్ము వస్తుంది, ప్రెజర్ పెట్టిస్తుంది. వీళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉందా? వర్షాలు పడుతూ ఉన్నాయి. మార్చి ఏప్రిల్ దాకా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇది పోతే చలికాలం వస్తుంది కదా. అవును, చాలా ఇబ్బంది. వర్షాకాలం చలికాలం అన్నప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. చాలా ఇబ్బంది. సుమన్ టీవీలో వీడియో చేసిన తర్వాత అంటే ఆర్థికంగా ఎవరైనా సహాయం చేశారండి? సహాయం అందిందా మీకు? రజిత మేడం చేసి మంచిగా 50,000 ఇచ్చింది, మళ్ళీ సామాన్ తెచ్చింది. ఆ తర్వాత ఒకసారి 20,000 వెళ్ళినాయి మేడం బ్యాంకులో. బ్యాంకులో 20,000 వచ్చాయి మీ అకౌంట్ నెంబర్ కి వచ్చాయి? అవి తీసుకున్నాం. తీసుకున్నారు. ఒకసారి మాత్రము సత్య సాయిబాబా ట్రస్ట్ అని ఆయన ఓన్గా 1 నెలకు 1,000 రూపాయలు ఇస్తాడు మేడం. మళ్ళా రామకృష్ణ డాక్టర్ అని హోమియోపతి మందులు పంపిస్తాడు. పంపిస్తాడు కానీ అవి అంత ఇది బాడీ కోసం పంపిస్తాడు ఆయన. 8-9 ఏళ్ళ సందు పంపిస్తాడు ఆయన సల్లగుండగాని. ఒక మనిషిని ఇచ్చి ఫోన్ చేసి అడిగి పంపిస్తాడు. ఆయననే 1,000 రూపాయలు ఇచ్చే సారే పిల్ల ఆయన దోలుకొచ్చి పిల్లలను చూపించి మా రెడ్డి ఉన్నప్పుడే 8-9 ఏళ్ళు ఆయన ఉన్నప్పటి సంది ఆయనకు నాకు పిల్లలకు ఇచ్చిపోతుంది. ఇక ఇప్పుడు నెల నెల ఫోన్ చేసి ఎట్లు రమ్మ, పెద్ద ఆయన ఎట్లుండు, చిన్న ఆయన ఎట్లుండు, నడిపి ఆయన ఎట్లుండు, నీ ఆరోగ్యం ఎట్లుందంటే నాకు ఇట్లా అవుతుంది సార్ అంటే మళ్ళీ మొన్న పంపించండు. ఎంత అవుతుంది నెలకి ఖర్చు? అసలు ఎంత దాకా వస్తుంది పిల్లలకి సంబంధించి ఏదైతే మందు? ఇల్లేది అంతు లేకుండా అవుతుంది మేడం. సడన్లో ఇదయ్యే వరకు ఇంజక్షన్లు పవర్ రాస్తారు, అవి కాల్షియం డౌన్ అవుతుంది.
కాల్షియం అది ఇంత ఇంజక్షన్కే గ్లూకోజ్ పెడితే పైపు అది దాని వరకు 300-400 అవుతుంది. చాలా ఇబ్బంది పెడతారు, చాలా ఇబ్బంది పెడతారు. ఈయనకు ఫిడ్స్ వస్తుంది, ఆ ఫిడ్స్కు ఆయనకు గోళీలు కావాలి. రెండోది ఆయనకు ఎప్పుడు ఉంటుంది, అందుకనే కామ్గా గోళీలు వేసుకుంటాడు, పండుకుంటాడు. ఇక మత్తుగా వస్తుంది, నిద్ర వస్తుంది కదా, నిద్రకు గోళీలు వాడితే సత్నం అంతడిగా. నేను ఆడికే మొక్కుకుంటా, ఒక దినం గడిస్తే ఒక యుగం ఇదైనట్టు అనిపిస్తుంటుంది నాకు. ఒక్కొక్క రోజు దినదిన గండంగా ఉంది మీకు. గండమే రాత్రి పండుకుంటప్పుడు ఎవరు మెట్లుంటాం వాడిని, భయపడతాడు, ఎవరు దిక్కు లేకుండా. ముగ్గురు పిల్లలు లేదే. చుట్టాలు ఎవరైనా వచ్చి పలకరించడం చూడడం జరిగింది, వస్తారు చెల్లెళ్ళు చూస్తారు, పండుగలకు బట్టలు పిల్లలకు అది ఇది పంపిస్తూనే ఉంటారు, తీసుకొస్తూనే ఉంటారు. పిల్లలు తినే పిల్లలు పెద్ద పిల్లలు పిల్లలు ఏమైనా చెప్తున్నారా మీకు? ఏం చెప్తారు, తిండి కాడనే సతాయిస్తారు. వాళ్ళకి బయట ప్రపంచమే లేదా, ఎక్కడ తీసుకోపోతే నేను లేస్తారా, ఇవ్వలేని పరిస్థితి. మొన్న ఒక్కరోజు బయటకు తీసుకోపోతే నరకం చూసిన. ఎందుకు బయటకు ఎందుకు తీసుకెళ్లారు, హాస్పిటల్గా? లేదు మేడం, సీఎం క్యాంప్ ఆఫీస్కి తీసుకుపోయినా. అది ఒక 3 క్వింటల్ భూమి ఉంటే నాకు ఇయ్యమని మస్తు ఇచ్చేస్తుంటే తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చిన. రావట్లేదా మీ భూమి? ఇయ్యమంటారు, చుడుతురు, చెడుతున్నారు. ఎవరండి వాళ్ళు? వేరే వాళ్ళు, మళ్ళా మా పెద్ద తాత పేరు మీద ఉంది, వాళ్ళ వారసులకు అయినాక మాకు ఇష్టం అని చెప్పారు. ఎవరి దాళ్ళకి చేస్తామా అని అంటే నీకు లేనే లేదు, నీకు ఎక్కడిది, మీ మర్దికే పోతుంది, మీరు మీ మామ అమ్ముకుండాని దొంగకాయదాలు సృష్టించి రాకుండా చేస్తున్నారు. గంట్లోళ్ళు అని వేరే వాళ్ళు, మా పాలోళ్ళు గారు ఏం కాదు, వాళ్ళకి మా తాత దానం ఇచ్చిండంట, వాళ్ళు ఇష్టం ఉన్న బూతులు తిడుతురు. భూమి ఇవ్వట్లేదు మీకు, ఇదేముంది, ఎందుకు వస్తావు బట్టిగూడెంలో, ఏముంది నీకు అని తిడుతురు. మీకు ఇబ్బందిగా లేదా అమ్మా? ఇంకా అంటే ముగ్గురు పిల్లలకి అన్ని మీరే చేయాలి, స్నానాల దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి బట్టలు వేయడం కూడా అంతా మీరేగా చేసేది. మేమే మేడం, ఇంకా వాళ్ళు ఇబ్బంది అంటే ఉంటుంది, కన్న కదా మేడం, కన్న కదా, కన్నప్పుడు తప్పదు కదా, చూసుకుంటూ వదిలేదు కదా, అట్లా బాధ. బాధపడద్దు, హరిబాబు గారు వచ్చారు. సరే, అసలు అంటే ఎంత సహాయం చేయాలి అనుకున్నారు? ఏంటి, 1 లక్ష రూపాయలు వరకు సహాయం చేయాలి అనుకున్నారు. హరిబాబు గారు మీకు 1 లక్ష రూపాయలు సహాయం చేస్తారు, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా కావాలి అన్నా అడగండి, సుమన్ టీవీ మీతో ఉంటుంది. బాధపడద్దు శ్రీమతి అమ్మ గారు. మేడం, మా వంతు నెల 5,000 పంపుతాం అకౌంట్. అదేవిధంగా ప్రతి ఉగాదికి 30,000 రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేస్తాం, ముగ్గురు 3-10,000 వేస్తున్నా. తప్పకుండా తప్పకుండా ఇస్తాం. శ్రీమత్తమ్మ గారు ప్రతి ఉగాదికి 3 పిల్లలకి 30,000 పంపిస్తా అని చెప్తున్నారు హరిబాబు గారు. ప్రతి నెల 5,000 వాళ్ళ హెల్త్కి సంబంధించి ఖర్చు పెట్టుకోండి. ప్రస్తుతానికైతే 1 లక్ష రూపాయలు ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చారు మీకు ఇవ్వడానికి అని చెప్పి. సో మీరు బాధపడద్దు, మీతో ఎప్పుడు సుమన్ టీవీ ఉంటుంది. మీరు పొరపాటును కూడా కన్నీరు పెట్టద్దు, మీ పిల్లల్ని బాధ పెట్టకండి ఏడ్చి, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చూసే ధైర్యంగా ఉన్నారు 3 పిల్లలు కూడాను. ఏడవకండి శ్రీమతి, బాధపడద్దు, ఏ సహాయం కావాలన్నా మాకు ఫోన్ చేయండి. ఈ వీడియో చూసి ఖచ్చితంగా మీ దాకా వస్తారు. కూర్చోండి, మీరు కూర్చోండి. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే శ్రీమతమ్మ గారి కుటుంబ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళకి వెనక నుంచి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు కూడా లేరు. బయటికి వెళ్ళి పనిచేసుకుందాం అనుకున్న 3 పిల్లలు ఏ టైంలో ఎలా ఉంటారో, ఏం జరుగుతుందో దినదినగండమైన పరిస్థితిని అదే అని చెప్పడం జరుగుతుంది. ఆ తల్లి ఆవేదన అసలు చెప్పలేనిది, వర్ణించలేనిది. మా ఈ వీడియో ఎవరు చూసినా మేము కింద అకౌంట్ డీటెయిల్స్ పెడతాము అండ్ దాంతోపాటు అడ్రస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు తోచిన సహాయం ఆ తల్లికి చేసి ఆ పిల్లల్ని ఆదరించండి. సో వాళ్ళ హెల్త్కి సంబంధించి చాలా ఖర్చు అవుతుందని చెప్తూ ఉన్నారు. ప్రతి నెల 3 పిల్లలకి ఖచ్చితంగా టాబ్లెట్స్ తీసుకురావాల్సిందే అని చెప్తూ ఉన్నారు. ఒకసారి ఇంటిని మీరు చూసినా, పిల్లల్ని చూసినా వాళ్ళ పరిస్థితి ఏంటో మీకు తెలుస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ హరిబాబు గారు ఇక్కడ దాకా వచ్చి ఇంత పెద్ద మాట ఇచ్చారు, నెలకి 5,000 సహాయం చేస్తానన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమతమ్మ గారు. మీరు భయపడద్దు, మీతో పాటు సుమన్ టీవీ ఉంటుంది, ఖచ్చితంగా మా దాకా వచ్చి సహాయం చేస్తా అన్న వాళ్ళని మీ దాకా మేము పంపిస్తాము. మా వంతు సహాయం మేము ఎప్పుడు చేస్తూ ఉంటాము.
సో ఏదైనా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నారు? బాధపడకండి శ్రీమతమ్మ గారు, బాధపడకండి, బాధపడకండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సుమంటివికి? చెప్పాలి ఒక్కటి, నాది నాకు వస్తే ఒక 10-5 లక్షల ఆస్తి మేడం, నా పిల్లలకన్నా ఉపయోగపడి. ఏం కాదు, మీ ఆస్తి మీకు వస్తుంది. సో ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో అక్కడి దాకా ఈ వీడియో తీసుకెళ్ళండి. ఆమె భూమికి సంబంధించి ఇష్యూ జరుగుతుంది. ఆమె భూమి ఆమె చేతులకు వస్తే ముగ్గురు పిల్లలకి ఎంతో కొంత సహాయం జరుగుతుంది. దానికోసం నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి ఆవిడ మనోవేదన వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సహాయం అందులో కమలాకర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, భద్రారెడ్డి అసలు టచ్ కానిస్తలే. సో దయచేసి వాళ్ళ భూమిని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి. మా అన్న అంటే మా ఆయనలో మేనబావ సపోర్ట్ చేస్తే ఆయన నమ్మన బూతులు తిట్టి ఆయన కూడా వెనకకు జరిగాడు. సంపతం బుద్ధితం అంటుండ్రు ఆయన. మీరు భయపడొద్దు, మీకు రావాల్సింది మీకు వస్తుంది. మీకు వచ్చే వరకు మేము కూడా మీ ప్రయత్నంలో మేము ఉంటాము. మీరు బాధపడొద్దు, పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, చక్కగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. సో ఎవరైనా సహాయం చేయాలి అనుకున్నా, ఇక్కడ దాకా రావాలి అనుకున్నా కింద డీటెయిల్స్ ఇస్తాము. అండ్ ఫోన్పేకి సంబంధించిన నెంబర్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇస్తాం. ఖచ్చితంగా శ్రీమతమ్మ గారికి సహాయం చేసి ఆవిడ బాధలో మేము కూడా ఉన్నాము. సో ధైర్యం ఇస్తామని ఒక సపోర్ట్ మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీమతమ్మ గారు. హరిబాబు గారికి ఏమైనా చెప్తారా? ఎడవకండి, మాటలు. సరే, బాధపడద్దు, బాధపడద్దు. అంత దూరం వచ్చింది సార్ అండి. విసిగించొద్దు, సంతోషంగా ఉండండి. ఏమైనా కావాలంటే ఫోన్ చేయండి. సరేనా, మేము వస్తాము. ఏం కావాలి మీకు? ఏం కావాలి చెప్పండి, ప్రేక్షకులను అడగండి. ఏం కావాలో చెప్పండి. మీ భూమి మీకు రావాలి, మీ భూమి మీకు వస్తుంది. ఖచ్చితంగా మీ భూమి వచ్చే వరకు మేము కూడా పోరాటం చేస్తాము. మీరు అమ్మని బాగా చూసుకోవాలి, సరేనా? విసిగించొద్దు అమ్మని, సరేనా? సరే, బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.